హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ పాలిటిక్స్ ఛానల్. మన ఛానల్ తరఫున మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. వెల్కమ్ టు స్మార్ట్ పాలిటిక్స్ ఛానల్. మన చూడబోయే అప్డేట్ ఏంటంటే, 12 రకాల స్కీమ్ మీద ఎలిజిబుల్ అయ్యింటి కూడా అమౌంట్ పడని వాళ్ళకి, సో మళ్ళా డిసెంబర్28వ తేదీ అమౌంట్ క్రెడిట్ చేయడం జరిగింది. సో దాంట్లో వచ్చి చాలామందికి అమౌంట్ క్రెడిట్ అయ్యింది, ఇంకా చాలామందికి వచ్చి ఇంకా అమౌంట్ క్రెడిట్ కాలేదు. సో వాళ్ళకి వచ్చి రకరకాల రీజన్స్ చూపిస్తుంది. దాంట్లో మెయిన్గా మన అమౌంట్ పడిన వాళ్ళకి పేమెంట్ స్టేటస్లో వచ్చి సక్సెస్ఫుల్గా వచ్చింది. సో ఇంకొంతమందికి వచ్చి అండర్ ప్రాసెస్ ఉంది, ఇంకొంతమందికి వచ్చి ఆధార్ కార్డు వచ్చి బ్యాంక్లో సీడింగ్ కాలేదని ఇలా రీజన్స్ చూపిస్తుంది. దీంట్లో వచ్చి ఇంకో రీజన్ కూడా చూపిస్తుంది, దాని గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో దానికి ముందు మన ఛానల్ని ఎవరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడైనా నేను వేసే వీడియో మీకు వెంటనే అప్డేట్లు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రండి మనం వీడియో టాపిక్లో వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, మెయిన్గా వచ్చి మనం 3 ఆప్షన్ చూసి ఉంటాము. అమౌంట్ సక్సెస్ అయిన వాళ్ళకి, నెక్స్ట్ అండర్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి, ఆధార్ నెంబర్ నాట్ సెట్టింగ్ వాళ్ళకి. ఈ 3 కేటగిరీ మాత్రమే మనం మెయిన్గా చూసుంటాం. సో దీంట్లో వచ్చి 4వ కేటగిరీ చూడండి. సో వీళ్ళకి వచ్చి జేవిడీ స్కీము, అంటే విద్యాదీవన వసతి దీవెన 2 స్కీము. సో వీళ్ళ 2 స్కీముకి వచ్చి చూడండి, అమౌంట్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. రీసెంట్ కింద చూడండి, ఆధార్ కార్డు నెంబర్ వచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు నాట్ సెట్టింగ్ వల్ల వాళ్ళకి అమౌంట్ తిరిగి వెళ్ళడం జరిగింది. సో దీంట్లో పైన రీసెంట్ చూడండి, వాళ్ళకి అమౌంట్ వచ్చి రిటర్న్ వెళ్ళినట్టు ఉంది. నెక్స్ట్ వచ్చి నేను 3వ టైప్ అని చెప్పినాను కదా, ఆధార్ కార్డు వచ్చి బ్యాంకులో నాట్ సెట్టింగ్ అని. సో అలాంటి వాళ్ళకి వచ్చి రీజన్లో చూడండి, ఆధార్ కార్డు మ్యాపింగ్ డౌంట్ అని ఎగ్జిట్ అని ఉంది. సో అంటే వాళ్ళకే మాత్రం ఆధార్ కార్డు బ్యాంకులో లింక్ లేదు. సో ఇంకా ఇలాంటి స్కీమ్ మీకు రావాలంటే 7 రోజుల లోపల మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని ఉంది. సో ఆ 3 ఆప్షన్, 2వది 4వ ఆప్షన్లో సేమ్, ఆధార్ కార్డు లింక్ లేదు, మీరు 7 రోజుల్లో లింక్ చేసుకొని ఉంది. కానీ ఆ రీసెంట్ ఆప్షన్ మాత్రం గమనించండి, దీంట్లో వచ్చి రిటర్న్ అని ఉంది. విద్యార్థి 2 స్టేటస్ ఉన్నాయి ఇక్కడే. ఇంకోటిలో వచ్చి అకౌంట్ క్లోజ్ అని ఉంది. గమనించండి, దీన్ని బాగా చూడండి, రీజన్లో వచ్చి అకౌంట్ క్లోజ్ రెడ్ ఉంది. సో అంటే వీళ్ళకి ఆధార్ కార్డు నాట్ సెట్టింగ్ అది ఒక ప్రాబ్లం ఉంది. అది కాకుండా వీళ్ళకి బ్యాంకులో వచ్చి వేరే ప్రాబ్లం కూడా ఉంది, అంటే బ్యాంకులో ఏదో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయి ఉంది. సో దాన్ని ఎలా రెక్టిఫై చేస్తాం ఒకసారి రండి చూద్దాం. జేవిడీ స్కీమ్కి వచ్చి పేమెంట్ స్టేటస్లో వచ్చి అక్కడ రిటర్న్ ఫర్ అని ఉంది కదా. సో వీళ్ళకి వచ్చి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది, దానివల్ల అమౌంట్ రిటర్న్ వెళ్ళడం జరిగింది. సో వీళ్ళకి ఏం ప్రాబ్లం అని నవసగం పోర్టల్లో డేటా ఎడ్యుకేషన్ సెక్రటరీ లాగిన్లో తెలుసుకుందాం రండి. సో ప్రసెంట్ మీరు చూసేది డేటా ఎడ్యుకేషన్ సెక్రటరీ లాగిన్. దీంట్లో ఓపెన్ చేస్తే జేవిడీ అనే ఆప్షన్ ఒకటి ఉంది చూడండి. ఆ జేవిడీ ఆప్షన్ని క్లిక్ చేస్తే జేవిడీ సంబంధించిన అన్ని ఆప్షన్ అక్కడ ఓపెన్ అవుతాయి. దాంట్లో వచ్చి మనం మెయిన్గా చూడబోయే ఆప్షన్ ఏంటంటే జేవిడీ ఫెయిలియర్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్ రిపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తాం చూడండి. దీంట్లో చూడండి, 3 స్టూడెంట్స్కి వచ్చి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫెయిలియర్ ఉంది. పైన హెడ్డింగ్ చూడండి, జేవిడీ స్టూడెంట్స్ వైజ్ ఫెయిలియర్ బ్యాంక్ అకౌంట్ రిపోర్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చి వాళ్ళకి 3 స్టూడెంట్స్కి ట్రాన్సాక్షన్లో ఫెయిలియర్ అయింది, అంటే వీళ్ళ బ్యాంక్ డీటెయిల్లో ఏదో ప్రాబ్లం ఉంది. సో దీన్ని క్లియర్ చేసుకుని తర్వాత ఆధార్ కార్డు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి సెట్ చేసిన తర్వాత వాళ్ళకి అమౌంట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వాలంటీర్స్ అన్న కానీ సెక్రటరీస్ అన్న కానీ ఈ ఆప్షన్ మనం బాగా వాచ్ చేయాలా, ఎందుకంటే వీళ్ళకి ఆధార్ కార్డు నాట్ సెట్టింగ్ అని ఉంది కాదని లేదు. కానీ దానికి ముందు పేమెంట్ స్టేటస్లో చూడండి, రీజన్లో వచ్చి వాళ్ళకి రిటర్న్ ఫర్ అని ఉంది, అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. సో దాన్ని ఫస్ట్ మనం క్లియర్ఫై చేసుకోవాలా. సో దాన్ని క్లియర్ చేసిన తర్వాతనే వాళ్ళ బ్యాంకుకి వెళ్ళి ఆధార్ కార్డు నెంబర్ని సీట్ చేసుకుని చెప్పాలా. సో ఇక్కడ మీరు కింద మాత్రం చూసేసి వీళ్ళకి వచ్చి ఆధార్ కార్డు బ్యాంక్లో సీట్ కాలేదు, దానివల్ల అమౌంట్ పడలేదు అనుకోండి, కాలేదని వాళ్ళ దగ్గర చెప్తారు. వాళ్ళు వచ్చి ఆధార్ కార్డు నెంబర్ని బ్యాంక్లో సీట్ చేసుకుంటారు. దాని తర్వాత కూడా వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవ్వదు, ఎందుకంటే వీళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్లో ప్రాబ్లం ఉంది. దేనివల్ల అంటే నేను ఇంతకుముందే చెప్పినాను కదా, సో ఒకే ఫ్యామిలీలో వచ్చి అన్నా తమ్ముళ్ళకి ఒకే అకౌంట్ ఇవ్వకుండా వేరే వేరే అకౌంట్ ఇచ్చినారు. దాంట్లో వచ్చి ఒక అకౌంట్లో వచ్చి ఐఎఫ్ఎస్ కోడ్ మార్చి చేసేస్తున్నారు, దానివల్ల వచ్చి వాళ్ళకి అమౌంట్ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. సో వాళ్ళకి ఈ లిస్టు వచ్చి మళ్ళా నవసగం పోర్టల్లో డేటా ఎడ్యుకేషన్ సెక్రటరీ లాగిన్ అవైలబుల్ అయింది. సో ఇక్కడ వచ్చి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని కరెక్షన్ చేసిన తర్వాతనే వాళ్ళ బ్యాంక్కి వెళ్ళి ఆధార్ కార్డ్ నెంబర్ని చీజ్ చేసుకోమని చెప్పాలా, అప్పుడే వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఓకేనా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లిస్టు వచ్చి ఎనేబుల్ అయింది 1 మంత్ పైన అవుతుంది, అంటే డిసెంబర్ 28వ తేదీకి ముందే మనకి, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే డిసెంబర్ 15వ తేదీ వచ్చి ఈ లిస్టు మనకి నవసగం పోర్టల్లో డేటా ఎడ్యుకేషన్ సెక్రటరీ లాగిన్లో వచ్చి ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఇలాంటి ట్రాన్సాక్షన్ ఫెయిలర్ అయిన బ్యాంక్ అకౌంట్ని కరెక్షన్ని ఇక్కడ ఫస్ట్ చేసుకోవాలా. సో ఇది జేవిడీ స్కీమ్ మాత్రమే.
మిగతా స్కీమ్ అయిన వైఎస్ఆర్ చేయూత కానీ, నెక్స్ట్ కాపు నేస్తం కానీ, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఈబీసీ నేస్తం కానీ, సో ఇలాంటి స్కీమ్ కింద వెల్ఫేర్ లైన్లో వచ్చి ఇలాంటి ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మీరు మిగతా స్కీమ్లో ఏదైనా సేమ్ ఇలాంటి ఫెయిలియర్ అయిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే అక్కడ మీ వెల్ఫేర్ సార్ని కలిసి అక్కడ వెళ్ళి బ్యాంక్ డీటెయిల్ని ఎడిట్ చేసుకోండి. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మీ అందరికీ రిపబ్లిక్ డే హ్యాపీ శుభాకాంక్షలు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.